हेलो फ्रेंड्स, सो नेनु श्रीकांत, मीरु चूस्तुन्नारु टेक ऑफर्स अड्डा। सो फ्रेंड्स, ई रोजु वाट्सएप नुंची ओक मंची इंट्रेस्टिंग अपडेट वच्चिंदन्नमाट। सो ई अपडेट अनेदी चूसे प्रति ओक्कलकी चाला मंदिकी उपयोगपड़ुतुंदन्नमाट। एंदुकंटे ई अपडेट कोसम एंतो मंदी वेट चेस्तुन्नारु वाट्सएप लो। सो अटुवंटि अपडेट अनेदी मनकि ई रोजु वाट्सएप अनेदी तीसुरावडं जरिगिंदन्नमाट। सो मीरु పొరపాటును కూడా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో అనేది చాలామందికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అన్నమాట। మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి చివరిలో। సో ఇప్పుడు మనం ఈరోజు టాపిక్లోకి వెళ్దాం। సో ఫస్ట్ వాట్సాప్ అనేది మీరు ఏం చేయాలంటే, వాట్సాప్ని ప్లేస్టోర్లో మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి। వాట్సాప్ నుంచి ప్లేస్టోర్లో అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఈ అప్డేట్ అనేది మీకు కనబడుతుంది అన్నమాట। సో అప్డేట్ అనేది ఏందనేది మనం ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను మీకు। సో వాట్సాప్ అప్డేట్ అనేది చేసిన తర్వాత మీకు ఇలా స్క్రీన్ మీద ఇలా చూపిస్తుంది। మీరు ఒకసారి ఈ వీడియో అనేది మీరు చూడొచ్చు ఇక్కడ ఏముందో। సో మీరు ఏదైనా మెసేజ్ అనేది మీ కాంటాక్ట్లో వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ గ్రూప్లో కానీ ఎవరికైనా సరే వాట్సాప్ మెసేజ్ అని సెండ్ చేస్తారు కదా, మీరు డైలీ నెంబర్ ఆఫ్ మెసేజెస్ అనేది చాలామంది సెండ్ చేస్తుంటారు। అయితే ఇక్కడ ఏమవుతుందంటే, వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేసినప్పుడు ఒక్కోసారి అనుకోకుండా మనం ఏంటంటే బై మిస్టేక్ మెసేజ్ అనేది ఒకరికి పంపించాల్సింది పోయి వేరే వాళ్ళకి పంపించడం కానీ, లేకపోతే ఒకవేళ మీరు సెండ్ చేసిన మెసేజ్లో ఏదన్నా మిస్టేక్స్ కానీ ఏదన్నా టైప్ చేసి ఉంటే అది గ్రామర్ పరంగా కానీ లేకపోతే ఇంకేమన్నా బై మిస్టేక్ కనుక మీరు టైప్ చేసి ఉంటే కనుక ఆ మెసేజ్ అనేది ఏదైతే ఉందో మీరు వాట్సాప్లో సెండ్ చేసిన వెంటనే మీరు దాన్ని మళ్ళీ దాన్ని డిలీట్ చేయకుండా, డిలీట్ చేస్తే మళ్ళీ ఎడిట్ వాళ్ళు ఏమనుకుంటారంటే పొరపాటున మెసేజ్ పెట్టారు, అదేందో నేను చూడకుండా మెసేజ్ అని మనకి సెండ్ చేసి వాళ్ళు డిలీట్ చేసినట్టున్నారు అని చెప్పేసి వాళ్ళు మన మీద అంటే అనుకుంటారు ఎవరైనా సరే ఒక మెసేజ్ని డిలీట్ చేస్తే। ఎందుకు మనం డిలీట్ చేస్తాము, వాట్సాప్లో ఏదైనా బై మిస్టేక్ మనం పొరపాటున గ్రామర్ మిస్టేక్ కానీ లేకపోతే ఎవరైనా అన్నోన్ మెంబర్స్కి ఒకరికి పంపించాల్సిన మెసేజ్ వేరే వాళ్ళకి సెండ్ చేస్తే మనం డిలీట్ చేస్తాం। అయితే ఇప్పుడు మనకి ఈ వాట్సాప్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే, మనం సెండ్ చేసిన మెసేజ్ ఏదైతే ఉందో అది ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు దాన్ని మళ్ళీ రీఎడిట్ చేసి మళ్ళీ వాళ్ళకి అనేది మీరు సెండ్ చేయొచ్చు అన్నమాట। అది కూడా మనకి 50 మినిట్స్ టైం ఇస్తున్నాడు, 50 మినిట్స్ తర్వాత అయినా సరే మీరు దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి పంపించవచ్చు అన్నమాట। సో ఇప్పుడు ఈ అప్డేట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు లైవ్లో క్లారిటీగా చూపిస్తాను। సో చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా। సో ఫ్రెండ్స్, దానికోసం నేనేం చేస్తానంటే ఫస్ట్ నా కాంటాక్ట్లో నా ఫ్రెండ్ నెంబర్కి నేను మెసేజ్ చేసి చూపిస్తాను। సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇప్పుడు నేను హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి నేను మా ఫ్రెండ్కి నేను మెసేజ్ చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు సెండ్ చేశాను, మెసేజ్ టైప్ చేసి సెండ్ చేశాను అన్నమాట। సో మెసేజ్ అని సెండ్ అయ్యింది, సో 2 టిక్స్ పడింది కానీ బ్లూ టిక్ పడలేదు, ఎందుకంటే అతను ఇంకా చూడలేదు అనమాట, చూడలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ మెసేజ్ అనేది హాయ్ హౌ ఆర్ యూ కాకుండా, సో సపోజు నేను దాన్ని మారుద్దామని నేను అనుకుంటున్నాను అనమాట। సో దానికోసం మనం ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, సో ఈ మెసేజ్ ఏదైతే మీరు సెండ్ చేశారో దాన్ని సెలెక్షన్ చేసి పట్టుకోండి, తర్వాత పైన 3 డాట్స్ కనబడుతుంది కదా, మీరు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి। 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, సో ఈ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే మీరు ఇందాక ఏదైతే మెసేజ్ అనేది మీరు టైప్ చేశారో సెండ్ చేశారో అది మీకు సపోజ్ దాంట్లో ఏమన్నా గ్రామర్ మిస్టేక్ కానీ లేకపోతే ఏమన్నా ఒకటి మెసేజ్ పంపించాల్సింది ఇంకో మెసేజ్ మీరు టైప్ చేసి పంపించాలనుకోండి, సో మీరు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మీరు సెండ్ చేసిన మెసేజ్। సో ఈ మెసేజ్లో హాయ్ హౌ ఆర్ యూ కాకుండా హాయ్ రా మామా అని చెప్పేసి నేను మెసేజ్ని మారుద్దాం అనుకుంటున్నాను, సో ఇలా అనేది నేను ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మెసేజ్ అనేది సెండ్ చేయడం జరిగింది। చూసారా, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నేను ఇందాక పంపించిన మెసేజ్ ఏదైతే ఉందో హాయ్ హౌ ఆర్ యూ అనేది, ఆ మెసేజ్ అనేది అతనికి వెళ్ళినా సరే అది అనేది డిలీట్ అవ్వకుండా మనకి ఎడిట్ ఆప్షన్ ద్వారా మనం ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నామో అది మళ్ళీ మెసేజ్ అనేది ఎడిట్ చేసి మనం పంపించాం అనమాట। ఎంత మంచి అప్డేట్ అండి ఇది, వాట్సాప్ నుంచి తీసుకొచ్చిన అప్డేట్, ఇది చాలామంది ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, సో ఇది ఒక వాట్సాప్ నుంచి వచ్చిన మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట। సో అదేవిధంగా ఇప్పుడు మనం వాట్సాప్లో మనం మెసేజ్ సెండ్ చేసాం కదా, అతను చూడకముందు మనం ఎడిట్ చేసి పంపించాం కదా, ఒకవేళ అతను చూసిన తర్వాత కూడా మనం ఎడిట్ చేయొచ్చు ఆప్షన్ అనేది మనం ఇప్పుడు మీకు చూపిస్తాను। సో నెక్స్ట్ ఇంకో మెసేజ్ అనేది నేను టైప్ చేస్తున్నాను అనమాట, హాయ్ రా ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను, అయితే మెసేజ్ అనేది రాంగ్గా టైప్ చేశాను అనమాట। సో రాంగ్గా టైప్ చేశాను కాబట్టి మీరు చూసుకోవచ్చు ఇక్కడ నేను రాంగ్గా టైప్ చేశాను, సెండ్ మీ క్లిక్ చేశాను, క్లిక్ చేసిన తర్వాత ఈ మెసేజ్ని సెలెక్షన్ చేసి పట్టుకుంటున్నాను ఇందాకలాగా, సో 3 డాట్స్ మీద క్లిక్ చేస్తున్నాను, మీరు చూసుకోండి ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను, సో హాయ్ రా ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి మెసేజ్ అనేది సెండ్ చేశాను, ఓకేనా? సో ఇప్పుడు ఈ మెసేజ్ అనేది మా ఫ్రెండ్ చూశాడు అనుకుందాం, సపోజు
ఫ్రెండ్స్ చూడండి, నేను ఇందాక ఫస్ట్ పంపించిన ఫస్ట్ మెసేజ్ అనేది, అదేవిధంగా సెకండ్ మెసేజ్ అనేది ఇప్పుడు అతను చూడడం వల్ల బ్లూ టిక్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుందన్నమాట. సో అతను చూసిన తర్వాత కూడా మనం ఈ ఆప్షన్ ఉపయోగించి మనం ఎడిట్ చేయొచ్చా, పొరపాటున మనం రాంగ్ మెసేజ్ పంపిస్తే అంటే అది పనిచేస్తుందో లేదో మనం ఇప్పుడు ట్రై చేద్దాం అనమాట. సో ఈ హైరా ఎక్కడ ఉన్నామనే మెసేజ్ నేను పంపించాను కదా సెకండ్ టైము, ఈ మెసేజ్ని మళ్ళీ సెలెక్షన్ చేసి పట్టుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి, సో మనం ఏదైతే పంపించామో ఆ మెసేజ్ మనకు చూపిస్తుంది. సో హైరా ఎక్కడ ఉన్నామని కాకుండా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, హైరా iPhone 15 ప్రైస్ ఎంత ఉంది ప్రజెంట్ కాస్ట్, iPhone 15 ప్రైస్ ఎంత ఉంది ప్రజెంట్ కాస్ట్ అని చెప్పేసి మా ఫ్రెండ్ని అడుగుతున్నాను, అతనికి ఏమైనా తెలుసు ఏమో అని చెప్పేసి జస్ట్ మెసేజ్లో. సో ఇలా టైప్ చేసి నేను ఇందాక పంపించిన మెసేజ్ని ఎడిట్ చేసి పంపిద్దాం, అంటే ఆ మెసేజ్ డిలీట్ చేయకుండా మెసేజ్ మారుద్దామని చెప్పి ఇట్లా నేను ఓకే చేశాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇందాక హాయిరా ఎక్కడ ఉన్నావు అనే మెసేజ్ అనేది కనబడట్లేదు. సో ఆ ప్లేస్లో మనకి నేను ఏదైతే మళ్ళీ మెసేజ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నానో మ్యాటర్ని మార్చేసి ఎడిట్ చేశాను అనమాట. సో ఒకవేళ ఇతను మెసేజ్ కనుక ఇందాక చూశాడు కాబట్టి ఇప్పుడు దాన్నే మళ్ళీ ఎడిట్ చేస్తే ఏమవుతుంది, ఆ మెసేజ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి మనం నెక్స్ట్ మనం ఏదైతే మెసేజ్ సెండ్ చేసామో ఎడిట్ చేసి ఆ మెసేజ్ అనేది వెళ్తుందన్నమాట. చూడండి, ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళకి వెళ్తున్నట్టు మీకు కనబడుతుందన్నమాట. అతను మళ్ళీ ఫ్రెష్గా మెసేజ్ చూస్తే కనుక బ్లూ టిక్ అనేది ఇక్కడ కనబడుతుందన్నమాట. సో చాలా చాలా మంచి అప్డేట్ అండి. ఈ వీడియో ఇప్పటిదాకా చూసిన వాళ్ళకి ఈ నాకు తెలిసి ఈ వాట్సాప్ అప్డేట్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఈ వాట్సాప్ అప్డేట్కి సంబంధించి మీరు మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ అప్డేట్కి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఎవరైతే కొత్తగా ఈ వీడియోని చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఎటువంటి సోషల్ మీడియా రిలేటెడ్ కానీ, టెక్నాలజీ రిలేటెడ్ కానీ, షాపింగ్ రిలేటెడ్ కానీ, ఎటువంటి రిలేటెడ్ అయినా సరే మనం ఛానల్లో మనం ఆఫర్ అనేది డీటెయిల్స్ అనేది తెలిసిన వెంటనే మన వాట్సాప్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా పోస్ట్ చేస్తే మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందన్నమాట. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో అదేవిధంగా మీకు వాట్సాప్కి సంబంధించి 6 అప్డేట్స్ అనేది కొత్త అప్డేట్స్ వచ్చాయి. ఈ అప్డేట్స్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు చూడొచ్చు, లేకపోతే వాట్సాప్ ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తానమాట. మీరు దాంట్లో వాట్సాప్కి సంబంధించి 6 అప్డేట్స్ అండి, ఒకటి కాదు 6 అప్డేట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి అనమాట. సో మళ్ళీ మరొక టాపిక్లో కలుద్దాం. Thank you for watching.